నేర్చుకున్న నిమిషం ఉప్పు సారం, ఉప్పు సారం అనే పాట నేర్చుకుందాం. ఉప్పు అనేది చాలా తక్కువ ధరకు దొరికే పదార్థం అది, కానీ దాని విశిష్టత చాలా గొప్పది. బైబిల్లో కూడా ఉప్పు గురించి వ్రాయబడింది. ఉదాహరణకు ఒక మాట మనం చూడగలిగితే యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తింటారా? చూడండి, ఉప్పట పదార్థానికి రుచినిస్తుందట. మనకు కూడా చాలా సంగతులు తెలుసు. ఒక పచ్చడి నిల్వ కాగాలంటే ఉప్పును ఉపయోగిస్తాం. ఒక చేప ఎక్కువ కాలం ఉండాలంటే ఉప్పులో ఊరబెడుతుంటాం, ఉప్పు రాస్తారు దానికి. ఉప్పు అనేది చెడిపోకుండా కాపాడుతుంది. ఏ పదార్థాన్ని చెడిపోకుండా ఉప్పు కాపాడుతుంది. అయితే ఉప్పు గురించి దేవుడు మనకి ఎందుకు నేర్పుతున్నారు అంటే మనల్ని అలా చూడాలనుకుంటున్నారు ఆయన. లూకా సువార్త 14వ అధ్యాయము 34వ వచనం చూస్తే, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే ప్రతిదానికి ఉప్పు వలన సారం కలుగుతుంది. ఉప్పు ఉప్పదనాన్ని కోల్పోతే దానికి దేని వలన సారం కలుగుతుంది? అది భూమికైనా ఎరువుకైనా పనికి రాదు కనుక దాన్ని బయట పారేస్తారు. ఉప్పు ఉప్పుదనాన్ని కోల్పోద్దా? ఎక్కడైనా ఎలా కోల్పోద్దంటే, ఉప్పు మడులు అంటారు కదా, సముద్రం దగ్గర మడులు కట్టి ఉప్పు పండిస్తారు. ఎండకి ఆ నీరు మరిగి ఉప్పు కణాల కింద ఏర్పడుతుంది. ఉప్పు కళ్ళు అంటారు అట్లని. వాటన్నిటిని పోగు చేస్తారు గుట్టల కింద ఎత్తడానికి, బస్తాల్లోకి ఎత్తుకుంటారు. అవి ఎత్తే లోపు రాత్రికి రాత్రి కనుక విస్తారమైన వర్షం కురిసేసింది అనుకోండి, ఆ వర్షానికి ఏమవుతుందంటే చాలా ఉప్పు అంతా కరిగిపోద్ది. కానీ కొంచెం పెద్ద పెద్ద కళ్ళు లాంటివి మిగిలిపోతుంటాయి. తీరా చూస్తే అవి నోట్లో పెట్టుకుంటూ ఉప్పగా ఉండవు అవి, ఎందుకంటే వర్షానికి మొత్తం ఉప్పుదనం అంతా కొట్టుకుపోతుంది. ఏదో ఇసుకని నోట్లో పెట్టుకుంటే ఎలాంటి భావన మనకు కలుగుతుందో అలా ఈ ఉప్పు కణాలు కనబడుతుంటాయి, కానీ ఉప్పదనం ఉండదు వాటిలో. ఉప్పు దాని ఉప్పదనాన్ని కోల్పోతే దాన్ని ఏం చేయాలి? బయట పారేస్తారు దాన్ని. త్రొక్కబడడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. ఉప్పు ఎంత రుచినిస్తుందో దేనిని బట్టి? దాని ఉప్పుదనాన్ని బట్టి. అదే ఉప్పు ఒకవేళ దాని సారం కోల్పోతే, దాని గుణం కోల్పోతే దాన్ని ఉపయోగించుకుంటారు ఎవరైనా? మంచి సాల్ట్ అని దేనంటారు చెప్పండి? దాన్ని కొంచెం వేస్తే చాలండి సరిపోతుంది అంటే అదేంటది? మంచి సాల్ట్ అన్నమాట. చెంచాడు వేసినా సరే ఉప్పుదనం తెలియటం లేదండి అన్నారంటే ఏమంటారు? ఆ సాల్ట్ని మంచి ప్యాకెట్ అంటారా? అలాగే మనం కూడా సారం కలిగిన వారిగా ఉంటే దేవునికి ఉపయోగకరంగా మారుతాం, సమాజానికి ఉపయోగపడుతుంటాం. ఉప్పు దాని గుణాన్ని కోల్పోతే దాన్ని ఎలా మనం ఉపయోగించుకోమో, క్రైస్తవులుగా ఉన్న మనం మన సారాన్ని కోల్పోతే, మన గుణాన్ని కోల్పోతే మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అసలు మారడం చాలా గొప్ప విషయం. క్రైస్తవులుగా మారాం అంటే ఉప్పుగా మారాం. మారిన మనం దేవుని చేతుల్లో వాడబడాలి ఇప్పుడు. అది చాలా ఉన్నతమైన సంగతి. సమాజానికి ఉపయోగకరంగా రుచికరంగా ఉండాలి మన జీవితాలు, రుచికరంగా ఉండాలి, అసహించుకునేవిగా మారకూడదు. ఎందుకంటే ఉప్పు చాలా ప్రయోజనకరంగా మనం గుర్తిస్తున్నాం కదా. ఒకనాడు భక్తుడైన ఎలీషా గారు ఆ ఉప్పును ఉపయోగించి ఒక గొప్ప కార్యాన్ని చేస్తారు. అది మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోనికి వెళదాం. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని,
మా ఏలిన వాడవని నీకు కనబడుచున్నదిగా నీళ్లు మంచివి కాదు. పట్టణం మంచిదే, కానీ పట్టణంలో ఉన్న నీళ్ళు అలాంటివి మంచివి కాదు. అందుచేత భూమి కూడా ఎలా ఉంది, నీళ్లు మంచివి ఎక్కడైతే ఉండవో అక్కడ భూమి కూడా సరైన పంటనివ్వదు, భూమి కూడా నిస్సారమైనదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా వద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాడు. ఎవరైతే ఇక్కడ నీళ్లు మంచివి కాదు, భూమి కూడా సరిగా పండదన్నారో మీరు ఒక పని చేయండి, కొత్త పాత్రలో ఏ పనికి పెట్టని పాత్రలో ఉప్పు పట్టిరండి అన్నాడు ఆయన. ఆ పాత్రలో ఉప్పు పట్టుకెళ్ళారు. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఎక్కడైతే నీళ్లు మంచివి కాదన్నారో ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాత్రలోని ఉప్పు తీసి దాంట్లో వేసేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక, ఎవరి మాట అది, దేవుని మాట, యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణం కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది, మంచిదై ఉన్నది. చూసారా, సారం లేని ఆ నేలకు సారం వచ్చింది, మంచివి కానీ ఆ నీళ్లు మంచివైపోయినాయి. దేన్ని బట్టి, ఉప్పు, ఉప్పును ఉపయోగించాడు ఆయన. అంటే దేవుని కార్యాలలో ఉప్పు కూడా ఒక పాత్ర పోషించింది చూడండి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి. అది రుచికరంగా మారిపోతుంది అన్నమాట దాన్ని ఉపయోగిస్తే. నీళ్లు మంచివి కాదట, ఉప్పును వేయగానే ప్రార్థనాపూర్వకంగా దేవుడు సెలవిస్తున్నారు, ఈ నీళ్లు మంచివే, ఈ భూమి సారవంతమైందే. దేనిని బట్టి చెప్పండి, ఉప్పును బట్టి. దేనిని బట్టి అండి, ఉప్పును బట్టి. ఉప్పు కింద శక్తి ఉందన్నమాట. అయితే దాని గొప్పదనం సమాజంలో అందరికీ తెలుసు, కానీ ఆ ఉప్పును చూపించి తన పిల్లలైన వారికి దేవుడు పాఠాన్ని నేర్పాలనుకుంటున్నారు. ఉప్పు ఎందుకు గొప్పది అంటే ఉప్పులో సారం ఉంది. ఏముంది అయితే మీలో కూడా దీన్ని నిన్న అది చూడాలి అంటున్నాడు ఆయన. నేను కూడా మీలో దానిని చూడాలి అంటున్నారు ఆయన. ఇంకా మనం చూడగలిగితే అదే సువార్తల్లో మార్కు సువార్త 9:50 చదువుకుందాం. మార్కు సువార్త 9:50 మార్కు సువార్త 9:50 ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన సారం కలగజేస్తారు. చూడండి, ఉప్పు మంచిదేనట, కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం కలుగుతుంది. అది ఎందుకు చెప్తున్నారు ఈ మాట, ఎందుకంటే ఆ సారాన్ని కోల్పోకుండా మీరు ఉప్పు సారం గలవారే ఉండండి అదే మాట. ఉప్పును చూపించి ఏం చెప్తున్నారైనా, మీరు దాని సారాన్ని, అది ఎలా సారం కలిగి ఉందో మీరు కూడా సారం కలిగి ఉండండి. అంటే చాలామంది ఆయన నమ్మిన వారి జీవితాలు అలా ఉన్నాయన్నమాట, సారం లేనివిగా ఉన్నాయన్నమాట. అలా ఉండొద్దు, సారం కలిగిన రీతిగా మీరు ఉండాలి. ఇంతకీ మనం ఎవరు, సారం కలిగిన వారమేనా సారం లేని వారమా? సారం లేని వారం అయితే మీకు తెలుసో లేదో దేవుడు ఉపయోగించుకోరు, అంటే లోకానికి ఉపయోగపడడం, మనుషుల చేత త్రొక్కబడటమే. ఒక విధంగా ఆయన ఈ విషయం చెప్పి మనల్ని హెచ్చరిస్తున్నారు, మీరు నేను చెప్పినట్టుగా ఉండకపోతే మనుషుల చేత త్రొక్కబడతారు. నేను చెప్పినట్టుగా ఉంటే లోకం మిమ్మల్ని చూచి నా గొప్పతనాన్ని తెలుసుకుంటారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి, మన మనుషుల చేత త్రొక్కబడాలని కాదు, మనల్ని చూచి దేవుని ఔన్నత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలని మనల్ని ఎలా ఉండాలో అలా ఉంచుతున్నారు ఆయన. మనల్ని ఎలా ఉండాలంటే ఇప్పుడు ఉప్పు సారం కలిగిన వారమై మనం ఉండాలి. మత్తయి సువార్త 5:13 మత్తయి సువార్త 5:13 కూడా చూద్దాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఎలా ఉన్నారు, ఉప్పై ఉన్నారంటే అర్థం ఏంటి, సారం కలిగి ఉన్నారు. మీరు
నీళ్లు మంచివి కాదట, ఏం కలిపితే మంచివి అయిపోయినాయి? లోకం మంచిది కాదట. ఇప్పుడు ఎవరిని కలిపితే మంచిది అయిపోతుంది? మళ్ళీ ఉప్పే. ఎవరిని కలిపితే? మనల్నే పోలుస్తున్నాడు ఆయన. లోకము చాలా మంచిదని ఆదికాండం 1:31 దేవుడు అన్నారు. లోకాన్ని చేసిన తర్వాత చాలా మంచిదిగా ఉందని. ఆ తర్వాత మళ్ళీ యెషయా గ్రంథంలో మనకి కనబడుతున్న 14:17 వెళ్ళినప్పుడు లోకం ఎలా ఉందట? అడవిగా మారిందట. అట్లా ముండతుప్పలు, క్రూర మృగాలు, లోకం ఎలా అయిపోయింది? పాడైపోయింది అన్నాడు ఆయన. మరి ఒకప్పుడు లోకం మంచిగా చేసావు, ఇప్పుడు లోకం పాడైపోయింది. ఈ పాడైపోయిన లోకాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఏం చెప్తారు మీరు? మీరేం చేస్తారో ఇంట్లో చూడండి. అప్పుడప్పుడు ఇప్పుడైతే కనబడలేదండి పాపం, ఇంట్లో పెద్ద పెద్ద ఇత్తడి తప్పెలాలు కనబడుతుంటాయి, ఎక్కువ స్టీల్ సామాన్లు అంటారు. ఈ మధ్య పాపం కాపురానికి వెళ్ళి చెల్లెళ్ళు మాకు వద్దంటున్నారు, అంతే. ఎందుకు పెట్టుకోవడానికి చూడలేదని. ఇదివరకైతే గొప్పవి, ఎన్ని తెచ్చుకున్నానో చూసారా మా ఇంటికాడ నుంచి అని చెప్పేవారు అన్నమాట. వాటి పని ఏంటంటే ఎప్పుడు వాడరట్లని, కానీ ప్రతి పండక్కి తీసి శుభ్రంగా కడిగి మళ్ళీ పెడుతుంటారు. ఏదో అడ్వర్టైజ్మెంట్ లాగా ఏదన్నా వచ్చిందంటే ఇంటిలో వీధిలో వెళ్ళే వాళ్ళందరూ ఇన్ని ఉన్నాయా వాళ్ళు కనుక్కోవాలి. ఇప్పుడు కడిగి ఆరబెడుతుంటారు, తీసి ఇంట్లో పెడుతుంటారు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఆటంకా చూస్తారు, వీధిలో ఉన్న వాళ్ళు ఆటంకా చూస్తారు. ఏం ఉపయోగం లేదు కదా. కానీ వాటిని ఎలా మీరు శుభ్రం చేసుకుంటారో, లేదా మీ ఇంట్లో ఒక వస్తువు ఉంది పనికొచ్చేది, వాడగా వాడగా పాడేది, ఏం చేస్తారు? ఇప్పుడు బాగు చేసుకుంటారా, కడుక్కుంటారా, శుభ్రం చేసుకుంటారా? అలాగే దేవుడు కూడా పాడైపోయిన తన లోకాన్ని, ఆయనది కదా లోకం, ఉప్పేసి బాగు చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఏంటా ఉప్పు చెప్పండి? మనమే. మాలకొండారని ఎందుకు వేసాడు ఈ ఉప్పుని చెప్పండి? దేన్ని? వానపల్లి ఎందుకు వేసాడు ఉప్పు? బాగు చేయడానికి. మనమేమనుకుంటాం? మారదండి, మారదండి. ఏంటి మారదు? ఉప్పేసాడు అక్కడైనా. ఉప్పేస్తే మారుతుందా లేదా? ఎలీషా గారు ఉప్పేస్తే నీళ్లు మారినవా లేదా? భూమికి సారం వచ్చిందా లేదా? మరి దేవుడు ఉప్పేస్తే మారుతుందా లేదా? మీ ఎంకన అక్కడ మారుతుందా లేదా చెప్పండి. ఉప్పు వేయకపోతే అనుకోవాలి, వేసాడు కదైనా. రైతులు కూడా ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు కొబ్బరి చెట్టు వేర్లు కొంచెం నరికి ఉప్పేస్తుంటారు, దానికి సారం పొందుకోవడానికి. రైతు ఇప్పుడు కాయట్లేదని సరిగా అన్నాడు, మరి ఉప్పేసాడు కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది అనమాట అది? మరి రైతు పరలోకం ఉందన్న తండ్రి కూడా చేశాడు కదా, అది ఉప్పేసాడా వేయలేదా? ఏదా ఉప్పు? మీరేం చేస్తారు? సారం కోల్పోయారేమో ఒకేళ, అది అసలు విషయం. మీరు సారం కోల్పోతే బయట పడవేయబడి తొక్కబడ్డానికే తప్ప ఉపయోగం లేదు. మీరు సారం కలిగిన వారైతే మీ చుట్టూ ఉన్న నీరు కూడా మంచిది అవుద్ది. ఏంటా నీరు? ప్రకటన గ్రంథం ప్రకారం నీళ్ళంటే ఏదో కాదు, మనుషులే. ఎలా బాగు చేసుకుంటున్నాడండి ఆయన? ఏంటండి ఆయన జ్ఞానం? ఎందుకు పనికిరాని నన్ను ఎందుకు పట్టుకున్నాడు, మిమ్మల్ని ఎందుకు పట్టుకున్నాడు? బాగు చేసుకోవడానికి. మనం ఉప్పులా ఉపయోగపడాలి ఆయనకి, ఉప్పులా ఉపయోగపడాలి. చిక్కంతా నీళ్ళతో కాదు, ఉప్పుతోనే. ఉప్పులో ఉపదనం లేదు, ఏం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని? మనం సారం కోల్పోతున్నాం, అలా ఉండకూడదు. అందుకే అంటున్నాడు చూడండి ఆయన, మళ్ళీ చదువుదాం, మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే సారం కలిగి మీరు ఉండాలి. అదే కదా మార్కు సువార్త 9:50 చెప్తున్నాడు, మీరు ఉప్పు సారం కలిగిన వారై ఉండాలి. అంటే సారం మనలో ఉండాలి, ఈ సారం మనలో ఉండాలి. అంటే ఎంత పెద్ద స్థానాన్ని ఆయన మనకి ముందే సిద్ధపరచు ఉంచారో చూడండి. క్రైస్తవులు అంటే ఏంటో తెలుసండి? చెడిపోయిన నీటిని బాగు చేసే ఉప్పు లాంటోళ్ళు, చెడిపోయిన లోకాన్ని బాగు చేసేవాళ్ళు అండి క్రైస్తవులు అంటే. ఇప్పుడు ఎక్కడైతే దుర్మార్గత ఉందో అక్కడ ఏమి వేయాలన్నమాట? ఉప్పు వేయాలి. ఆ ఉప్పే మనము, మనల్ని తీసి అక్కడ వేస్తుంటాడు ఆయన. ఈ ఉప్పు ఎక్కడుంటే అక్కడ ప్రాంతం బాగుపడుద్ది, సారవంతం అయిపోతుంది అన్నమాట. అంటే మన విషయంలో ఎంత ఆశ కలిగి ఉన్నాడండి ఆయన, ఎంత ఆశ కలిగి. మరి ఆశ నెరవేరుస్తున్నామా? సారం కలిగి ఉన్నామా? మనం కానీ ఉప్పు సారం కోల్పోయామా? మనం ఉప్పు సారం కోల్పోతే చాలా ప్రమాదమే. ఎందుకు ఉపయోగపడం? ఆ నీళ్లను ఉప్పు సారవంతంగా మంచినీటిగా మార్చలేదు, పైగా దీన్ని ఎందుకు ఉపయోగం లేదని బయటపరేస్తారు.
బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడడానికి మనం దేవుళ్ళలోనికి వచ్చింది, సారం కలిగి లోకాన్ని దేవుని వైపు త్రెప్పడానికి దేవుళ్ళలోనికి వచ్చింది. మీరే చెప్పండి. అంటే మనలో ఏముండాలి? సారం, ఉప్పు సారం. ఉప్పు సారం ఉంటే నీళ్లు రుచికరమైనగా మారినాయి. ఉప్పు సారం ఉంటే అక్కడున్న భూమి సారవంతమైనదిగా మారింది. మనలో ఉప్పు సారం ఉంటే మనమున్న ఈ చోటు, ఈ ప్రజలు కూడా సారవంతమైన వారిగా మార్పు చెందుతారు. అందుకే ఉప్పును చూపించి దేవుడు మనకి పాఠాన్ని నేర్పుతున్నారు. అంతేకాదు, చాలా పవిత్రమైనదిగా ఉప్పును ఎంచమంటున్నారు ఆయన. ఆయన ఉపయోగించిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. లేవియా కాండము 2:13 చూద్దాం. లేవియా కాండము 2:13. నీవు అర్పించే ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండాలి. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పించాలి. ఉప్పు మనమేమనుకుంటాం? ఆ ఉప్పు దరిద్రమండి బాబు, చేత పట్టుకోకండి, పక్కన పెట్టండి అంటుంటారు చాలామంది కదా. అసలు ఉప్పుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు చూడండి దేవుడు. నాకు ఉప్పు కావాలంటున్నాడు ఆయన. అర్పణతో పాటు నాకు ఉప్పు తీసుకురండి అంటున్నాడు ఆయన. దేనికైనా ఉప్పు కావాలన్నా, లేకపోతే ఉప్పుగా లేకపోతే భుజించడనా? కాదు, మనల్ని సూచిస్తున్నాడు ఆయన. మనం ఎంత గొప్పవారమో మనల్ని దేవుడు కోరుకుంటున్నారు అన్న ఆలోచన మనకు రావడానికి ఉప్పుతో అర్పించండి, ఉప్పును కూడా తీసుకురండి అంటున్నారు ఆయన. యెహెజ్కేల్ గ్రంథము 43:23 చూద్దాం. యెహెజ్కేల్ గ్రంథం 43:23. అంటే బలిపీఠము నిమిత్తము, బలిపీఠము నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తర్వాత నిర్దోషమైన కోడెను, నిర్దోషమైన పొట్టేలును అర్పించాలి. యెహోవా సన్నిధికి వాటిని తేగ యాజకులు, చూడండి, యాజకులు వాటి మీద ఏం చల్లాలట? ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పించాలి. ఉప్పు చల్లి అర్పించాలట. అంటే ఆయన కోరుకుంటున్నారన్నమాట ఉప్పు. ఒక వ్యక్తి బలి ద్వారా పవిత్రపరచబడాలంటే ఆ బలితో పాటు ఏమివ్వాలట? ఉప్పు. యాజకులు ఏం చల్లాలట? ఉప్పు. నా పని ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏం చల్లాలండి? ఉప్పు చల్లాలి మీ అందరి మీద. ఎందుకంటే మీరు అందరు ఎవరనుకుంటున్నారు? దహన బలి పశువులు. మీకు అర్థమైందా? మీ ఇష్టం మీరు నెరవేర్చుకోవడం దేవుళ్ళకి వచ్చారా? మన వాళ్ళు వీడియో తీస్తున్నారు కానీ పాపం దూరం నుంచి తీస్తున్నారు. బాప్తిస్మాలు ఇచ్చినప్పుడు మనకి సరే మౌత్ ఇవ్వాలి నీట్లో కాబట్టి ఇవ్వట్లేదు అని భయపడి కానీ అడుగుతున్నాను కదా. అప్పుడు దేవుని కోసం బ్రతుకుతారా? బ్రతుకుతాను. ఆయన కోసం బలి అయిపోవాల్సి వస్తే బలి అయిపోతాను. ఎవరైనా దేవుని విడిచిపెట్టామంటే విడిచిపెట్టను. అబ్బో ఎంత ధైర్యంగా చెప్తారో. అప్పుడు మళ్ళా జీవితంలో అలాంటి ధైర్యం కనపడదండి నాకు మీలోను. ఎందుకంటే అలాంటి ఒక్కొక్కసారి మీ వీడియో మీకు చూపిస్తే మీకైనా ధైర్యం వస్తుందేమో అనిపిస్తుంటుంది నాకు. నిజమండి. అంటే అంత మీరు గొప్ప తీర్మానం చేశారంటే దేవుని కోసం మరణిస్తాం అవసరం అయితే. అంటే మీరు ఎవరన్నమాట? బలి పశువులు అయ్యాం మనం అందరం కూడా. ఇప్పుడు వీటితో ఏమర్పించాలి? ఉప్పు. మీ అందరి మీద ఏమేస్తాను, ఏమర్పిస్తాను ఇప్పుడు చెప్పండి? ఉప్పు. ఇదిగో మిమ్మల్ని సారవంతమైనదిగా మారుస్తున్నాం అన్నమాట. సారవంతమైనదిగా దేవుడు మారుస్తున్నారు తన వాక్కు ద్వారా. మీరు సామాన్యులు కాదన్నమాట. ఉప్పు మనలో ఉందంటే పాపం మనలో ఉండదు. ఏమంటే ఉప్పుతో దేనన్నా భద్రపరిచామంటే అది ఏమైనా పాడవుతుందా? పాడవదు. ఒక పచ్చడి తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, ఉప్పుతో జత చేస్తారు దేన్ని? దేనికండి ఇది? పచ్చళ్ళని ఉప్పుగా ఎందుకుంటే చెప్పండి? ఉప్పు ఎక్కువ కలుపుతారు కాబట్టి. ఎందుకు? పాడైపోకుండా ఉండడానికి. అప్పుడు దేవుడు మనల్ని కూడా ఉప్పుతో జత చేస్తున్నారు. మనమే ఉప్పుగా ఉండాలంటున్నారు. పాడైపోతున్న లోకాన్ని మన ద్వారా దేవుడు బాగు చేయాలని కోరుకుంటున్నారు. మంచిదే. ఉప్పు సారం కలిగి ఉంటే ఏమేం పనులు చేస్తుందో, ఉప్పును దేవుడు ఎలా కోరుకుంటున్నారో నేర్చుకున్నాం మనం కదండి. ఉప్పు సారం ఎలా వస్తుంది? ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఉప్పు సారం ఎలా వస్తుంది?
ఉప్పుకి సారాన్ని దేవుడే పెట్టారు. మరి మనకి సారం ఎలా వస్తుంది? ఒక మంచి మాట దేవుడు రాయించుంచారు. అది మనం చూస్తే మార్కు సువార్త 9:49. మార్కు సువార్త 9:49. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది. చూసారా, ఉప్పు సారం దేంతో కలుగుతుందట? ఉప్పుకు సారం దేంతో కలుగుతుందట చెప్పండి. ఉప్పుకు సారం దేంతో కలుగుతుందట? తప్పు. ఉప్పుకు సారం అగ్ని వల్ల కలగడం ఏంటండి? ఉప్పుకు సారం అగ్నిలో అగ్ని వల్ల కలుగుతుందని ఉప్పుని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే చిట్టపటా అంటది. మరి ఉప్పు సారం అగ్ని వల్ల ఎవరికి కలుగుతుంది? మనకు ఉప్పు సారం కావాలి. మనకి ఉప్పు సారం చప్పనైపోయిన మన జీవితాలకు ఎలా వస్తుంది? అగ్ని వలన వస్తుందట. ఏంటి అగ్ని? అగ్ని మనల్ని ఉప్పు సారం గలదిగా మార్చుతుందట. ఎప్పుడైతే ఈ అగ్ని మనల్ని తాకిందో లోకానికి మనం ఉప్పు అయిపోతామట. ఆ ఉపదనాన్ని ఎప్పుడు కోల్పోకూడదట చచ్చేదాకా మనం. ఎలా వస్తుంది మరి అగ్ని ఏంటి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు తన 12 శిష్యుల విషయంలో ఎన్నో మాటలు చెప్పి, మీరేమి భయపడొద్దు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఒక పని చేయండి, మేడగదిలో మీరు కూడుకుని కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారు, అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని చెప్తారు ఆయన. ఆయన చెప్పినట్టుగానే శిష్యులందరూ మేడగదిలో కూడి ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు వారి మధ్యకి ఏమొచ్చింది? ఇంకో మాట చెప్పండి, ఎలా కనబడింది? అగ్ని. అగ్నినా? అపోస్తలుల కార్యాలు 2:10. అపోస్తలుల కార్యాలు 2:10 మొదటి వచనం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి ఏమొచ్చిందట? శబ్దం వచ్చిందట. ఎలాంటి శబ్దం? బలమైన గాలి వంటి ఒక శబ్దము వచ్చింది. అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండింది, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే. ఇప్పుడు చూడండి, వాళ్ళు మాట్లాడుతున్నారు, దేవుని కార్యాలు వివరిస్తున్నారు, వాక్ శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడటం మొదలెట్టేశారు. ఇప్పుడు దాకా మరి ఏ భాష రాదులకి? ఆ గలీలయ భాష తప్ప. ఎప్పుడైతే అగ్ని తాకిందో వీరులకి సారం వచ్చేసింది. అగ్ని వీరి హృదయాలను ఎప్పుడైతే తాకిందో అగ్ని నాలుకలుగా విభాగింపబడి వాణిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు సారవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారన్నమాట. వీరిలా మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? వీళ్ళేంటి మన భాషలతో మాట్లాడుతున్నారు అంటుంటే ఒకరు అంటున్నారట, భాషలు కదవి కొత్త మద్యం తాగారు అందుకే తిక్క తిక్కగా మాట్లాడుతున్నారంటున్నారట. పేతురు గారు కోపం వచ్చింది, దిగ్గును లేచి నుంచున్నాడు. కొత్త మద్యం తాగినందువలన కాదు ఇది, ముందుగా దేవుడు చెప్పినట్టుగానే జరిగింది. యోవేలు ప్రవక్త ద్వారా అదే చెప్పారు. ఇది అగ్ని ప్రభావమే కానీ మరొకటి కాదు అంటే ఈయన మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఈయన చేపలు పట్టివాడినా? మనం మొన్న యేసుక్రీస్తు వారిని అప్పగించేటప్పుడు ఆయన ఇరుగుదువా అంటే ఎరగనన్నాడు, ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నాడు? అప్పుడు చప్పగా ఉన్నాడు, ఇప్పుడు ఉప్పగా మారాడు, అంతే తేడా. ఏమైంది? ఎలా వచ్చింది ఉప్పు? ఎలా వచ్చింది? అగ్ని దిగింది. అగ్ని వలన సారవంతమయ్యాడినా? ఎవరు అగ్ని? పరిశుద్ధాత్మదేవుడు. అగ్ని మనల్ని తాకిందనుకోండి మనం సారవంతంగా మారతాం. ఇప్పుడు ఎప్పుడైతే ఆ వచ్చిన వాళ్ళందరి మధ్య ఈ ఉప్పు నిలబడి దేవుని గొప్పదనాన్ని చెబుతుంటే వాళ్ళ జీవితాలు కూడా సారవంతమైపోతున్నాయి. 3,000 మారిపోయారు. 3,000 అంటే మనలో ఆ లక్షణం కలిగి ఉంటే, మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉప్పు సారం కలిగి ఉంటే
దేవుడు మన ద్వారా అనేక కార్యాలు జరిగించుకుంటాం. ఏంటంటే మరి నా ద్వారా ఏమి జరగట్లేదు అంటే కనుక మీరు ఆలోచించాల్సిందే. ఏంటంటే బహుశా మీరు ఉప్పగా ఉన్నాం అనుకుని చప్పగా ఉన్నారు. ఆత్మ లేదా అగ్ని మనం తాకలేదేమో. ఇంకా మార్కు 9:49 ఏం చెప్తున్నారైనా, ప్రతివానికి అంటే అందరికీ, మీకు నాకు ఎవరికైనా సరే, ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది. కలుగుతుందా అగ్ని వలన? మరి మీకు కలగట్లేదంటే దేని వలన కలగలేదు? మీకు అగ్ని అంటే భయం. ఇప్పుడు అగ్నితో అగ్నిలో ఉన్నారంటే మండుతూ ఉండాలి కదా, మరి అంతే కదండి. అగ్ని తగిలిందనుకో ఎలా ఉంటుంది? మంట పడుతుంది. అందరిలాగా ఇప్పుడున్నట్టుగా మనం ఉండం కదా, రోషంగా ఉంటాం, దేవుని కోసం మాట్లాడుతుంటాం, దేవుని గురించి చెబుతుంటాం, దేవుని కోసం బ్రతుకుతుంటాం కదా. అంటే మనకి ఏం తగిలిందనమాట, ఇప్పుడు అగ్ని తగిలింది. అలా బ్రతుకుతున్నాం అనుకోండి, సారం లేని భూమి సారవంతం అయిపోద్ది, మంచివి కానీ నీళ్లు మంచి నీళ్ళు అయిపోతుంటాయి. అంటే విషయం ఏంటంటే, ఉప్పు సారం మనకు రావాలంటే అగ్ని మనకు తగలాలి. అగ్నే పరిశుద్ధాత్మ. ఎలా తగులుతుందండి? అక్కడ 3,000 మందికి ఎలా తగిలింది? పేతురు గారు మాట్లాడితే తగిలింది. చూసారా? మరి పేతురు గారికి అగ్ని నాలుకలుగా విభాగింపబడి తగిలింది. ఇప్పుడు ఎలా ఉంటుందండి అంటే, వాక్యము సంధిస్తుంది, సంధిస్తున్న వాక్యానికి మీ హృదయాలు లోబడితే ఆత్మకార్యం జరుగుతుంది. వాక్యం వినేటప్పుడే పాపం అంటే భయం కలుగుతుంది. వాక్యం వినేటప్పుడే నువ్వు పాపస్థితిలో ఉన్నావన్న సంగతి అర్థమవుతుంది. వాక్యం మనల్ని గద్దిస్తుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది, వాక్యం మనల్ని దిద్దుతుంది. ఎందుకో తెలుసు? సారవంతమైనవిగా మన బ్రతుకులు మారడానికి. సారవంతమైనవిగా మనం మారామనుకోండి, అనేకుల జీవితాలు సారవంతమైనవిగా మనం మార్చగలుగుతాం. దేవుడు ఆ విధంగా మనల్ని ఉపయోగించుకుంటారు. ఎలీషా గారు కొత్త పాత్రలోని ఉప్పును నీటిలో వేస్తే నీరు ఎలా మంచిదైపోయిందో, దేవుడు మనల్ని కొత్త జీవితాన్ని ఇచ్చి ఉప్పును ఉపయోగించి దీన్ని లోకంలో వేస్తుంటాడు. అప్పుడైనా లోకంలో వేయగా లోకం ఎలా మారుతుంది? మంచిదిగా మారుతుంది. అంతేనా? మీ జీవితాన్ని కొత్త పాత్రలో పెట్టంటే కొత్తది జీవితాన్ని మీకు ఇచ్చి, ఉప్పు సారం మీకు అనుగ్రహించి ఆత్మ ద్వారా ఆ జీవితాన్ని చూడండి. ఎవరికైనా అన్యుల మధ్య వేస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? వారి జీవితాలు కూడా మార్పు చెందుతాయి. అలా అనేకులను దేవుడు సంపాదించుకోవడానికి మనల్ని ఉప్పు సారం కలిగిన వారిగా ఉండమంటున్నాడు ఆయన. ఉప్పు మంచిదే, ఉప్పు నిస్సారమైతే దేని వలన అది సారం పొందుంది? అయిపోయినట్టే మీ చరిత్ర. ఒకవేళ ఉప్పుగా మారిన తర్వాత, ఆత్మ తాకిన తర్వాత, వాక్యంలోనికి వచ్చిన తర్వాత మరలా లోకంలోనికి వెళుతున్నామంటే, మళ్ళా చప్పని స్థితిలోనికి దిగజారిపోతున్నామంటే, మనల్ని చూసిన వారందరూ కూడా ఏంటి జీవితం దేవుణ్ణి నమ్మిందట మరలా అని కాళ్ళతో తొక్కినంత పని చేస్తారు, ఉమ్ములు వస్తారు. మనం దేవుణ్ణి నమ్మామని అందరికీ తెలిసింది కనుక నమ్మకంగానే జీవించాలి. అటు అడుగు ఇటు అడుగు వేయకూడదు. విలువ ఉండదు, విలువ ఉండదు. తెలుసా మీకు? విలువ ఉండదు. మధ్య నేను రక్త సాక్షి అని చెప్పేసి రక్త సాక్ష్యం ఏదో చిన్న చిత్రం చూసాం. దాంట్లో ఒక మేజర్ ఉంటాడు, ఆయన క్రైస్తవులు అందరినీ చంపేయటమే. చివరికి ఆయన దండులో ఒక కెప్టెన్ మారినా కూడా చంపేస్తాడు. ఆ కెప్టెన్కి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు మోగది, కానీ ఒక దైవ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేయగా మాట్లాడడం మొదలెడుతుంది. ఈ కెప్టెన్ను ఇంకా అనేక మందిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక గుంపులో ఈ కూతురు ఉంటుంది. క్రైస్తవ గుంపులో ఒక పాడుబడిపోయిన ఇంట్లో పాస్టర్ గారు ఇంకా అనేక మంది విశ్వాసులు ప్రార్థన చేస్తుంటారు. ఈయన ఈ మేజర్ ఏం చేస్తారంటే, తన సైనికులందరిని తీసుకొచ్చి చుట్టుముట్టేస్తాడు తుపాకీలతో. పాస్టర్ గారి చేతిలో ఉన్న బైబిల్ తీసుకుని అలా గిట్టేసేస్తాడు. బ్రతుకు మీద ఆశ ఉంటే ఎవరైనా సరే ఆ బైబిల్ మీద ఉమ్మేసి వెళ్ళిపోండి, ఎవరిని ఏం చేయండి, ఉమ్మూసి వెళ్ళిపోండి, లేకపోతే తుపాకీ గుళ్ళుకి బలైపోతారని చెప్తాడు. ముందుగా పాస్టర్ గారిని అంటాడు, ఏంటి చచ్చిపోతావా ఉమ్మూసి వెళ్ళిపోతావా, చచ్చిపోతావా ఉమ్మూసి వెళ్ళిపోతావా అన్నప్పుడు పాస్టర్ గారు భయపడి ఉమ్మూసి వెళ్ళిపోతాడు. విశ్వాసులందరికీ పాస్టర్ గారు ఉమ్మూసాడు కదా, విశ్వాసులందరూ తుపుకు తుపుకు మన ఉమ్ములూసి పక్కకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు ఏం చేయడు ఆయన,
చివరికి ఒక పాప ఉండిపోద్ది. ఆ పాప ఇంతకుముందు తెలుసు, మోగదని తెలుసు. ఆ పాపను కూడా వీళ్ళు పిలుస్తారు, పాస్టర్ గారి బృందం, అమ్మా ఉమ్మూసి వచ్చాయమ్మా ఉమ్మూసి వచ్చాయి అంటారు. ఆ పాప ఏడుస్తూ వెళ్ళి ఆ బైబిల్ని చేతితో తీసుకుని తన బట్టలతో తుడిచి నేను ఉయ్యలేనంటుంది. ఉయ్యలేని గుండెలు కత్తుకుంటుంది. నేను ఉయ్యలేను, ఏసై గొప్ప దేవుడు, ఏసై మంచి దేవుడు, ఏసై మనల్ని కాపాడుతున్నారు, నేను ఉమ్మూయలేను అంకుల్, నేను ఉమ్మూయలేను అని వాళ్ళతోనే చెప్తుంటుంది. అప్పుడు ఈ మేజర్ ఎక్కడో చూసినట్టుంది అమ్మాయినని, ఎవరు నువ్వు అంటే పలానని తెలుస్తుంది. నువ్వు మూగదాని కదా ఎలా మాట్లాడుతుంటే, దేవుడు నా చేత మాట్లాడిస్తున్నారు, నాకు మాట వచ్చేసింది అంకుల్ అని చెప్పగానే చాలా ఆశ్చర్యపోతాడు. అంతే కదా అంకుల్, మిమ్మల్ని కూడా క్షమిస్తాడు దేవుడు, దేవుడిని నమ్ముకోండి అంకుల్ అంటారు చిన్న చిన్న మాటలతో. చంపడానికి వచ్చిన మేజర్ హృదయం కదిలింపబడుతుంది, అతనిలో మార్పు వస్తుంది. అక్కడే మోకాళ్ళు ఉంటాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు, నన్ను క్షమిస్తాడమ్మా మీ దేవుడు, ఎంత ఘోర పాపినో తెలుసు, ఎంతమందిని చంపేస్తున్నా తెలుసా క్రైస్తవులు నేను, అయినా సరే క్షమిస్తాడు అంకుల్, మీరు మారండి అంకుల్ అంటే ఏడుస్తుంటాడు. ఏడుస్తూ ఒక్కసారి ఆ పక్కకు తిరిగి చూస్తాడు, పాస్టర్ గారు బృందం కనపడుతుంది. సిగ్గులేదా మీ మొఖాలకి? మీ ప్రాణాలు కాపాడుకోవడానికి దేవుడిని విడిచిపెట్టేస్తారా? పండు నా కళ్ళ ముంచి అంటాడు ఆయన. ఆ చిన్న బిడ్డను తీసుకుని అత్తుకుంటాడు, నీ దేవుడే నాకు కావాలమ్మా అంటాడు. చూసారా? అంటే చూడండి, రోషంగా ఎవరైనా నిలబడితే మరొకరిలో మార్పు వస్తుంది. వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, వాళ్ళు చెప్పినట్టు మనం వింటే వాళ్ళు ఎప్పటికీ మారరు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి కూడా నేను శాసిస్తానంటాడు వాడు. దేవుణ్ణి కూడా నేను ఎంత చెబితే అంత అంటాడు. ఎందుకని? మనం వింటున్నాం కదా మాట. మరి దేవుడు నాకు ముఖ్యం, నా బ్రతుకు కాదు నాకు ముఖ్యం, మీరేం చేస్తారో చేయండి అంటే ఖచ్చితంగా పగవాడిలో కూడా కదలికలు వస్తుంటాయి, పగవాడిలో కూడా మార్పు వస్తుంటుంది. ఉప్పు సారం అంటే చూడండి, విడిచిపెట్టకూడదు మనం. శ్రమ దేవుడు అంగీకరిస్తేనే వస్తుంది మనకి. మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడికి మనం అంటే ఇష్టమేనా? ఏ శ్రమ రావాలో ఆయనకు తెలుసు. ఆ సమయానికి ఆ శ్రమ మన మీదకి రప్పిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? మరలా ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ శ్రమ నీకు తెలియకుండా రాలేదు, ఈ శ్రమలో నేను ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటానని మీరు నన్ను చూడాలనుకుంటున్నారు కదా, మీకోసమే నేను నివసిస్తాను, మీకోసమే నిలిచిపోతాను, చివరికి నా ప్రాణం పోయినా సరే అని ఎప్పుడైతే మనం నిలబడతామో, శ్రమ మనల్ని ఏం చేయలేదు. ప్రేమిన వలన శ్రమే తలదించుతుంది, శ్రమకు మనం తలదించితే ఆయన బాధపడతారు, కానీ మనం నిలబడితే శ్రమే మనకు తల వంచి వెళ్ళిపోతుంది. దేవుడు మహిమపరచబడతారా? ఎందరో జీవితాలు అలాగే మారిపోయినాయి ప్రేమిన వలనరా. అందరింటిలో ఒకేసారి అందరూ మారిన వారు కాదు, ముందుగా ఒక్కరే మారారు. ఈరోజు అందరి హృదయాలు ఎలా కదిలింపబడ్డాయి? ఒకరిని బట్టి ఒకరి హృదయాలు ఎలా కదిలింపబడ్డాయి? ఎక్కడా శ్రమకు లోబడిపోకుండా దేవుని కోసం నిలబడ్డారు కనుక మనం కూడా దేవుని కొరకు నిలిస్తే ఉప్పు సారం కలిగిన వారం. కనుక ఉప్పు మన ఇంట్లో వేసారనుకోండి, ఇంటి వాళ్ళు అందరూ ఏమైపోతారు? ఇప్పుడు మీలో ఎంతమంది ఉప్పు సారం కలిగి ఉండాలనుకుంటున్నారు చెప్పండి? ఉప్పు సారం ఎక్కడేస్తే అక్కడ మార్పు వచ్చేస్తుంది తెలుసా మీకు? మీకోసం ప్రార్థన చేస్తాను నేను. మా వాళ్ళు ఉప్పు సారంతో ఉంచండి ప్రభు అని దేవుడు అంటారు. ఉంటారా ఉప్పు సారంతో? మీ కుటుంబాలు ఉప్పు సారంతో ఉంటారా? మీ గ్రామంలో ఉప్పు సారంతో ఉంటారా? ఏ మనుషుల మధ్యకి వెళ్ళినా సరే మిమ్మల్ని బట్టి ప్రభు అనేకులను మార్చుకోవాలనుకుంటున్నాను. మర్చిపోకండి, మర్చిపోకండి. ఒక దైవ సేవకుడిని గురించి నేను చదువుతున్నాను, జిమ్ ఎలియట్ అతని పేరు. ఎక్కడికి వెళ్ళి ఎవరిని చూసినా సరే ప్రభు వీరితో ఆయన గురించి మాట్లాడమంటున్నాడేమో అనుకుంటున్నాడు అతను. ఎక్కడికి వెళ్ళినా సరే అవగాహన ఎలా వచ్చింది ఆయనకి? సారవంతమైన జీవితం అది. మనకి ఎందుకు కలగట్లేదు ఈరోజు? మనం మనమండి, వాళ్ళు వేరండి అనుకుంటున్నాం, కానీ దేవుడు మన ద్వారా వాళ్ళని కూడా తన వారిని చేసుకోవడానికి చూస్తున్నాడన్న సంగతి మరిచిపోతున్నాం మనం. మన ద్వారా దేవుడు అనేకులను తన వారిగా చేసుకోవడానికి చూస్తున్నారు. మన ఉప్పు సారం కలిగిన వారం అయితే తప్పక ఆయన కార్యం నెరవేరుతుంది. ఎప్పుడైతే సారాన్ని కోల్పోతామో ఆ మనుషులే మన జీవితాన్ని తొక్కుకుండా వెళ్ళిపోతారు. ఎప్పటికే ఎన్నో అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అపహాస్యాలు పొంది ఉన్నాం మనం, ఇక్కడ వేదన చెంది ఉన్నాం. ఎప్పటికైనా మన జీవితాన్ని ఉప్పు సారం కలిగిన మారిస్తే దేవుడు తన చేతులతో ఈ ఉప్పును
సారం లేని వారి మధ్య వేసి వారి జీవితాలు కూడా సారవంతమైనవిగా మార్చేస్తారు. అవకాశం ఇవ్వాలండి ఆయనకి, అవకాశం ఇవ్వాలండి. ట్విన్ టవర్స్ అని చెప్పేసి రెండు టవర్స్ను ఒక విమానంలో వెళ్ళి కూల్చేశారు తెలుసా మీకు, ట్విన్ టవర్స్. ఆ విమానం నడిపోడుకు తెలుసా తెలీదా తాను చచ్చిపోతాడని? మరి ఎలాగండి అంత ధైర్యం చేశాడు? ఎలాగంటే మరి తర్ఫీదు అలా ఉంటుంది, అవసరమైతే మనం అందరిని చంపటంలో మనం చచ్చిపోయినా సరే వెనక్కి తీయకూడదంటారు. రాజీవ్ గాంధీ గారిని చంపేశారు తెలుసా మీకు, ప్రధాని గారు ఆయన మన దేశానికి. ఎలా చంపేశారు? ఒక వ్యక్తి నడుముకు బెల్ట్ బాంబు కట్టుకుని వచ్చింది. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని చంపడం అటు ఉంచండి, ఈమె చచ్చిపోద్దా చచ్చిపోదా? చచ్చిపోద్దని తెలుసు కూడా ఎలా వచ్చిందండి? లోకంలో చెడు చేయడానికి అనేకులను చంపడానికే వెనుకతీగ తమ ప్రాణాలు అర్పిస్తున్నారండి చాలామంది ఉగ్రవాదులుగా మారిపోయి. మన ఉగ్రవాదులుగా ఉండమన్నాడా ప్రభు? ప్రేమ కలిగిన వారిగా మారమన్నాడు. అవసరమైతే అనేకులను జీవింపజేయడానికి, అనేకులను మంచి మార్గంలోనికి మార్చడానికి మనం త్యాగదనులుగా ఉండాలి. మన జీవితాన్ని త్యాగం చేసేవారిగా మనం మారాలి. ప్రభు మన కోసం త్యాగం చేయలేదా? మనం మంచివారమని త్యాగం చేశాడా తన జీవితాన్ని? మరి మనము అనేకుల కొరకు మన జీవితాలను ఉపయోగించేవారిగా ఉండాలి. సారాన్ని విడిచిపెట్టకూడదు. సారం మీరు విడిచిపెట్టనంత కాలం ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని అనేక జీవితాలను వెలిగించడానికి ఆయన వైపు తిప్పుకోవడానికి ఉపయోగించుకుంటారు. మీరే సారాన్ని కోల్పోయారనుకోండి, నేను ఉప్పుసారం అండి కానీ బైబిల్ చదవనండి, ఉప్పుసారం అండి, ప్రార్థన చేయడం మానేశాను కదండి, ఉప్పుసారం అండి అంటున్నారు అనుకోండి, మీరు ఉప్పుసారం అవరు, నిస్సారం అయ్యి అందరి చేత తొక్కబడతారు. మీరు సరైన భక్తి చేస్తే శత్రువు కూడా మిమ్మల్ని ముట్టుకోవడానికి భయపడతాడు, బైబిల్ అదే చెప్తుంది. మీరు సరైన భక్తి చేస్తే, సరైన విధంగా ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, సువార్త ప్రకటనలో, భక్తి జీవితంలో, విశ్వాసపు మార్గంలో సరైన రీతిగా ఉన్నారంటే శత్రువు మిమ్మల్ని ముట్టుకోవడానికి భయపడతాడు. ఏమంటే కరెంట్ ఉండగా వైర్ ముట్టుకుంటామా మనం? ఎందుకని? మరి కరెంట్ లేనప్పుడు ఎందుకు ముట్టుకుంటున్నారు మీరు కదా? అలాగే మనం కూడా వెలిగే వారంగా ఉంటే, అలాగే మనం కూడా ప్రభుత్వం మంచి సంబంధం కలిగి ఉంటే మనల్ని శత్రువు ముట్టుకోలేడు. శత్రువు ఎప్పుడు మన జీవితాల్లోకి వస్తున్నాడు? సారం కోల్పోతుంటే వస్తున్నాడు. సారం కలిగి ఉంటే రాగలడా? రాలేడు. ఇది ఉప్పు సారం. మనల్ని అనేక జీవితాలను తన వైపు తిప్పుకోవడానికి ఆయన ఉపయోగించుకుంటున్నారు కనుక ఉప్పు సారం కలిగిన వారై ఉండాలి. ఎవరైనా దేవుని దగ్గరకు రావాలంటే మనలో ఏ అపరాధం కనపడకూడదు మొదట. అప్పుడు మనం వారిని ఆకర్షించగలుగుతాం. మనలోనే చిన్న బలహీనత ఉందనుకోండి వారిని మనం ఆకర్షించలేం. మన బలహీనతలన్నీ అగ్నిలో కాల్చండి, అగ్ని ద్వారా ఉప్పు సారాన్ని పొందండి, అనేకుల జీవితాలను సారవంతంగా మార్చండి. ఎలీషా చేతిలో కొత్త పాత్రలను ఉప్పు మాదిరిగా, ప్రభు చేతిలో కొత్త జీవితంలో ఉప్పు సారం కలిగిన వారిగా ఉపయోగపడతాం. అనేక జీవితాలను ప్రభు చింతకు ఆకర్షిద్దాం. ప్రార్థన చేసుకుందాం.